కృష్ణం రాజు గారు 88లో కొండమిట నాగులు అనే సినిమా వారితో కలిసి యాక్ట్ చేయడం జరిగింది. ఆ చిత్రంలో బావగారు బావగారు అని పిలిచే క్యారెక్టర్ ఉన్నది. అక్కడి నుంచి ఆ బావగారు ఆ వర్డ్ అనేది స్టిల్ ఇప్పటిదాకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఎక్కడికి వచ్చినా కూడా వాడిని పిలవండి, ఆలీని పిలవండి అని పక్కన కూర్చోబెట్టుకుని చాలా ప్రేమగా మాట్లాడేవారు. గత వారి మంత్రి నుంచి వారికి ఆరోగ్యం సహకారం చేయకపోవడంతో ఈరోజు వారు కాలం చేయడం జరిగింది. అలాగే ఆయన బ్యానర్లో ఏ ఆర్టిస్ట్ అయినా సినిమా చేయాలంటే చాలా ఇష్టంగా వచ్చి చేసేలేవాళ్ళు. ఎందుకంటే వారు పెట్టే ఫుడ్ అంత అద్భుతమైన భోజనం పెట్టేవారు. అటు చిన్న ఆర్టిస్టులు అయినా పెద్ద ఆర్టిస్టులు అయినా టెక్నీషియన్స్ అయినా చాలా ప్రేమగా ఆయన తెప్పించడమే కాదు ఇంటికాడి నుంచి దగ్గర ఉండి వడ్డించేవారు. సో ఈ రోజున వారు మన మధ్య లేకపోయినా వారి కుటుంబానికి నా కుటుంబం తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. అండ్ అలాగే ప్రభాస్ని తన సొంత కొడుకులాగా, తమ్ముడు కొడుకైనా తన సొంత కొడుకులాగా తను చూసుకోవటం, అలాగే ప్రభాస్ కూడా పెద్దనాన్న పెద్దనాన్న అని, ఎందుకంటే కంటిన్యూగా మేము బిర్లా సినిమా అవ్వచ్చు, రబల్ సినిమా అవ్వచ్చు, ఈ సినిమాలో వారితో కాంబినేషన్లో చేయటం జరిగింది. చాలా రోజులు మలేషియాలో మేము షూటింగ్ చేసాం బిర్లా, దాదాపు 4 రోజులు ఉన్నాం. ఆ 4 రోజులు మాకు 3 రోజులుగా గడిచింది. ఎందుకంటే చాలా చాలా జోకులు వేస్తూ ఉండేవారు. జనరల్గా మేము కామెడీ చేస్తూ ఉండేవాళ్ళం, కానీ వారు కూడా మా మీద జోకులు వేసేవారు. సో ఈ రోజున మన మధ్యలో లేకపోవటం, అండ్ అలాగే భారతదేశంలో అద్భుతమైన పేరు తీసుకొచ్చిన బాహుబలి సినిమా హిట్ అనగానే వారు ఆనందం అసలు పట్టుకోలేము. అంత ఆనందంగా వారు ఇంటికి పిలిచి యూనిట్ మొత్తానికి తన సొంతాన్ని ఇంటికి పిలిచి భోజనం పెట్టడం జరిగింది. మంచి మనిషి మన మధ్యన లేరు. భగవంతుడు తొందరపడి వారిని తీసుకెళ్ళటం జరిగింది. ఏదేమైనా వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. కృష్ణరాజు అంకుల్ కి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞ మీడియా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞ మీడియా. ప్రజ్ఞ మీడియా ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞ మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యు లైక్ ద వీడియో. ప్రజ్ఞ మీడియా.